ఆంధ్ర స్టైల్ ఆవకాయ పచ్చడి మామూలుగా నెలలో పచ్చడి అంటాం కదా, ఆవకాయ పచ్చడి ఇలా కరెక్ట్ కలిపితే చేస్తాను. ఇలా చేసామంటే సంవత్సరం అంతా ముక్క మెత్తపడకుండా ఉంటుంది, కలర్ మారకుండా ఉంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తయారు చేసే విధానం చూసేద్దాము. ముందుగా రెండు మామిడికాయలు మా అక్క వాళ్ళ అమ్మాయి చెట్టు తెప్పించాను, ఒకే చెట్టువి నాటు మామిడికాయలు శుభ్రంగా కడిగి క్లాత్ మీద ఆరబెట్టి తడి ఏమి లేకుండా తుడిచి కొంచెం ఆరాక ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలు కట్ చేయలేక బయట మార్కెట్లో ముక్కలు కట్ చేస్తుంటాం కదా, నేనైతే ఇలా ఇంట్లోనే కట్ చేస్తాను. కత్తిపేట మంచిది అయి ఉండాలి. ముందు కాయలన్నీ ఇలా రెండు సగాలు చేసి పక్కన పెట్టేసి తర్వాత అలా మధ్యలో కట్ చేసి మామిడికాయలు ఉన్న టెంక కూడా నీట్గా తీసేయాలి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో మొక్కలు కట్ చేసుకోవాలి. అలా కట్ చేశాక టెంక తీసి ఆ టెంక పైన ఉన్న లోపల టెంక లోపల ఉన్న పొర కూడా నీట్గా తీసేయాలి. ఆ పొర ఉంచి అలాగే కట్ చేసామంటే పచ్చడిలో మామిడికాయ ముక్క మెత్తపడిపోతుంది. అలా కాకుండా టెంక తీసేసి ఆ టెంక అడుగునున్న పొర కూడా తీసేసి నీట్గా తుడిచి మనకి ఏ సైజులో కావాలంటే ఆ ముక్కలు ఆ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. ముక్కలన్నీ కట్ చేసి అలా పక్కన పెట్టేశాను. ముక్కలకి ఉప్పు కారం ఆవపిండి వెల్లుల్లి పేస్టు మెంతి పిండి అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. మెంతి పిండి తక్కువ వేసి ఒక అరగిద్ద మెంతులు కూడా వేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మెంతులు ఆ పచ్చట్లో ఊరి ముక్కలు కొలుసుకుందాము. మానికతో మూడు మానికలు ముక్కలు అయ్యాయి. నేను కట్ చేసిన మామిడికాయ ముక్కలు అలా కట్ చేసిన ముక్కల్లో ముందుగా ఆయిల్ వేసేసి పెట్టామంటే ముక్క బిరిసెక్కుతుంది, సంవత్సరం అంతా ముక్క మెత్త పడకుండా ఉంటుంది. ఇలా చేయటం వల్ల ఇలా కరెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్గా చేసామంటే సంవత్సరం అంతా ముక్క మెత్త పడకుండా కలర్ మారకుండా టేస్ట్ బాగుంటుంది. అలా నూనె పోసేసి ముక్కలన్నీ పక్కన పెట్టి మానిక మామిడికాయ ముక్కలకి ఆ గిద్ద గ్లాస్తో రెండు గిద్దలు ఉప్పు చొప్పున కళ్ళుప్పు తీసుకుని మిక్సీ వేసి పెట్టేశాను. ఒక్కొక్కసారి ఉప్పు కరగకుండా ఉంటుంది, అందువల్ల మిక్సీ పట్టి పెట్టుకుంటే మనకి ఏ డౌట్ లేకుండా ఉంటుంది. అదే గిద్దతో మానికి గిద్దన్నర కారము గిద్దన్నర ఆవపిండి వేసుకోవాలి. కరెక్ట్ కొలతలు అవి, ఉప్పు రెండు గిద్దలు గిద్దన్నర కారము గిద్దన్నర ఆవపిండి మానికి మామిడికాయ ముక్కలకి. ఘాటుగా ఉన్న కారమే వేస్తున్నాను, అదే ఘాటు తక్కువగా ఉన్న కారం అయితే రెండు గిత్తలు కూడా వేసుకోవచ్చు. ఉప్పు కారం ఆవపిండి వేశాక మెంతి పిండి వెల్లుల్లి పేస్టు కూడా వేసుకుని మెంతులు కూడా వేసేసి ఆయిల్లో ముందల ముక్కలన్నీ అలా కలిపేసుకుని ఆయిల్ అంతా కలిసేలాగా తీసుకున్న ఉప్పు కారం ఆవపిండి అన్నీ కలిపేసి ముక్కల్లో కలిపేసేయాలి. ముక్కల్లో ఆయిలు మనం తీసుకున్న ఈ కారము అన్నీ కలిసేలాగా పూర్తిగా కలుపుకోవాలి. కలిపిన రోజు కాకుండా రెండో రోజు కూడా రెండు పూట్ల గరిటె పెట్టేసుకుని తడేమీ లేకుండా చూసుకోవాలి. మనం పచ్చడి పట్టే గిన్నెలు కానీ మనం ఏం వాడినా చెయ్యైనా గరిటెలైనా తడి లేకుండా చూసుకుంటే పచ్చడి నీట్గా ఉంటుంది. అలా పూర్తిగా కలిపేసి ఉప్పు కారాలు మనం తీసుకున్న ఆయిలు మామిడి ముక్కలకు అంతా పట్టేలాగా పూర్తిగా కలుపుకుని పెట్టుకోవాలి. మూడో రోజు వెల్లుల్లిపాయలు ఒలిసి పోసుకోవాలి. అలా కలుపుకున్న పచ్చడికి మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము.
రెండో రోజు ఆయిల్ చూడండి ఎంత చక్కగా పైకి తేలిందో. రెండో రోజు కూడా ఇలా కలుపుకోవాలి. పొద్దున సాయంత్రం కలుపుకుంటే ఉప్పు అన్నీ సంపాలలో కలిసి పచ్చడికి పడుతుంది. అలా కలుపుకుని మరలా మూత పెట్టేసి మళ్ళా మూడవ రోజు చూడండి ఆయిల్ ఎలా వచ్చేసిందో. మూడవ రోజు వెల్లుల్లిపాయలు కలిపేసుకుందాము. ఒక అర కేజీ వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసింది తీసుకుని చక్కగా పచ్చళ్ళలో కలుపుకోవాలి. వెల్లుల్లిపాయలు మామిడికాయ పచ్చట్లో ఊరి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మా పిల్లలైతే వెల్లుల్లిపాయల కోసం వెతుక్కుంటారు పచ్చడి బయటికి తీసినప్పుడల్లా. ఇలా కలిపేసి మూడో రోజు జాడీలోకైనా బాజు బాటిలో అయినా పెట్టుకుని నిల్వ చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. మొక్క మెత్త పడకుండా ఉంటుంది, కలర్ మారకుండా ఉంటుంది ఈ విధంగా చేస్తే. సరే, మామిడికాయ పచ్చడి పట్టడం ఎంత ఈజీనో ఈ వీడియో చూసిన వెంటనే మీరు తప్పక ట్రై చేయండి. ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది మామిడికాయ నిల్వ పచ్చడి.